సింగరేణి విషయంలో కేంద్రంపై యుద్ధాన్ని ప్రకటించింది తెలంగాణ సర్కార్ కేంద్ర గనుల శాఖ మంత్రికి కేటీఆర్ ఘాటు లేఖ రాశారు తెలంగాణలో నాలుగు బొగ్గు గనులు వేలం ఆపాలన్నారు ఈ గనులను వేలం లేకుండా సింగరేణికి కేటాయించాలని రాష్ట్ర మంత్రి కేటీ రామారావు డిమాండ్ చేశారు సింగరేణి ప్రైవేటీకరణకు కేంద్రంలోని బీజేపీ కుట్ర పన్నుతుందని కేటీఆర్ మండిపడ్డారు సింగరేణి నల్ల బంగారం యావత్ తెలంగాణకే కొంగు బంగారం అన్నారు సింగరేణి దెబ్బతీస్తే కేంద్రంలోని బీజేపీ కోలుకోని విధంగా దెబ్బతినడం ఖాయమని సింగరేణి జోలికి వస్తే కార్మికుల శిగా ఢిల్లీకి తాకుతుందని వార్నింగ్ ఇచ్చారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏడేళ్ల కాలంలో అభివృద్ధిలో అద్భుత పథకాలు సాధిస్తుందన్నారు ఇలాంటి సంస్థను ఉద్దేశపూర్వకంగా చంపే కుట్ర బీజేపీ చేస్తుందని మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు అసలు సింగరేణిని బలహీన పరచాలన్నదే కేంద్ర కుట్రగా భావిస్తున్నామన్నారు బ్లాక్లు వేరే సంస్థలకు కేటాయించడం ద్వారా నష్టపూరిత పబ్లిక్ సెక్టార్ కంపెనీగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తుందన్నారు అంతిమంగా ప్రైవేటు పరం చేసే కుటీల ప్రయత్నంలో కేంద్రం ఉందని విమర్శలు చేశారు సింగరేణి అంటే గోల్డ్ మైన్ మాత్రమే కాదు యువతకు ఉపాధి కల్పించే గోల్డ్ మైన్ అన్నారు తెలంగాణ వచ్చాక పదహారు వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామన్నారు